ఎన్నికలకు మరో 4 నెలల లోపే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తులు చేస్తున్నారు. మెజారిటీ అభ్యర్థులపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 జిల్లాల్లో సర్వే పూర్తయినట్లు సమాచారం. పాలమూరు, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సర్వే పూర్తయినట్లు పార్టీ వర్గాలు స్వయంగా వెల్లడించాయి. మరో 15 రోజులలో మిగిలిన అన్ని జిల్లాల్లో సర్వేను పూర్తి చేయనున్నారు. నేరుగా ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఒక్కో జిల్లాపై 17 మంది పరిశీలకుల అబ్జర్వేషన్ కొనసాగుతుందని తెలుస్తోంది. తొలి జాబితా కోసం ఏఐసిసికి జాబితాను పంపించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో పోలిస్తే ఈసారి ఏఐసిసి సర్వే సరికొత్తగా జరుగుతుంది. సర్వే చేస్తున్నట్లు ఆయా అభ్యర్థులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ను పరిశీలించేందుకు ఏఐసిసి ఇప్పటికే కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే ఆదిలాబాద్ లో ప్రకాష్ రాథోడ్, భువనగిరిలో శ్రీనివాస్ మన్నే, చేవెళ్లలో అల్లం ప్రభు పాటిల్, హైదరాబాద్ లో ప్రసాద్ అబ్బయ్య, కరీంనగర్ లో క్రిస్టోఫర్ తిల, ఖమ్మం అరీఫ్ నసీం ఖాన్, మహబూబాబాద్ లో పరమేశ్వర్ నాయక్, మహబూబ్ నగర్ లో మోహన్ కుమారమంగళం, మల్కాజ్గిరిలో రిజ్వాన్ అర్షద్, మెదక్లో బస్వరాజ్ మాధవరావు పాటిల్, కర్నూలులో పివి మోహన్, నల్గొండలో అజయ్ ధరమ్ సింగ్, నారాయణఖేడ్లో మేయప్పన్, నిజామాబాద్ కు నాగరాజు, పెద్దపల్లిలో విజయ్ నామ్దేవ్ రావు, సికింద్రాబాద్ లో మనోహరన్, వరంగల్లో రవీంద్ర ఉత్తమరావులకి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటికే వీరంతా జిల్లా కేంద్రంలోనే మకాం వేసి తమ పనులు తాము చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తుందన్న సంఖ్య భారీగానే ఉంది. సెగ్మెంట్ కు కనీసం 3 లీడర్ల చొప్పున పోటీ పడుతున్నారు. దీంతో టికెట్ పంపిణీ ఏఐసిసికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో టెలికాల్స్ లోనూ అభ్యర్థులపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఒక్కో సెగ్మెంట్ లో 3 ప్రధాన పేర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదిస్తున్నారు. వీరిలో ప్రజలకు ఎక్కువగా సమయం కేటాయించే వాళ్ళు, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే వాళ్ళ పేర్లు చెప్పాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఆ సమాచారాన్ని రికార్డు చేస్తున్నారు. ఒక్కో మండలంలో కనీసం 500 మందికి తగ్గకుండా కాల్స్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానాల జాబితా ఈ నెలలోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.